हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट सुकुना व्लॉग्स। मेरे बागुन्नारनैते चाला चाला बागुन्नानु। एंटंडि इविड एदो बॉक्स पट्टुकोनि चूपिस्तू उंदनुकुंटुन्नारा? ఓ అవునండి, నిజమేనండి, ఇది అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వీడియోలో ఉందనేది కామెంట్ చేయండి. ఓకేనా? మేమైతే ఒక స్మార్ట్ టీవీ అయితే తీసుకున్నాము, ఫుల్ హెచ్డి టీవీ అన్నమాట. ఇదైతే సామ్సంగ్ అన్నమాట. ఓకేనా? సామ్సంగ్ టీవీ అయితే తీసుకున్నాము 34 ఇంచి. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. దీని ప్రైస్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఇది చాలా బాగుందండి టీవీ. అసలు టీవీ తీసుకున్నాము, అది ఎందుకు తీసుకున్నామంటే మా బాబు ఎక్కువగా మొబైల్ చూస్తూ ఉన్నాడు, ఇంకా ప్లస్ మా మ్యారేజ్ వీడియో అయితే చూడాలి అనిపించింది. ఇంకా మేము అప్పుడు చూసే వాళ్ళము, కానీ ఇప్పుడు వీసీఆర్లు అట్లా లేవు కదా, సీడీలు అందుకు లేవు కదా. పెన్ డ్రైవర్ పెట్టుకోవాలంటే ఇలాంటి టీవీనే ఉండాలి. దానికోసం అనేసి ఇంకా పెన్ డ్రైవర్కి అయితే ఎక్కించాము. క్యాసెట్ అయితే చూడాలనేసి ఇంకా పిల్లలు కూడా బాగా అడుగుతున్నారన్నమాట. మా బాబు కూడా పుట్టినప్పటి నుంచి చూపించలేదు, అందుకనేసి మేము మ్యారేజ్ వీడియో చూడాలనేసి కంపల్సరీ దానికోసమే తీసుకున్నాము. కానీ మొబైల్ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాడు బాబు, దానికోసం కూడా కొంచెం భయం వేసింది. బాబు కళ్ళు అట్లా దెబ్బతింటాయేమో అనేసి భయం వేసింది అన్నమాట. అందుకనేసి నేను టీవీ అయితే తీసుకోవడం జరిగిందండి. మా ఆయన ఎక్కువ ఫోర్స్ అయితే చేశానన్నమాట, ప్రెజర్ చేశాను బాగా. ఇంకా అప్పైనా సరే తీసుకోవాలనేసి నేను డిసైడ్ అయిపోయాను. ఓకేనా? చాలా బాగా నచ్చిందండి నాకు. ఇంకా ఎందుకంటే ఇంకా బాబు అట్లా ఎక్కువగా చూడడం వల్ల మొబైల్ కూడా స్టక్ అయిపోతుంది, నేను బ్లాక్స్ అయితే తీయలేకపోతున్నాను. అందుకే ఇన్ని రోజులు తీయలేక కారణం ఇదే అన్నమాట. ఎక్కువగా వాడే తీసుకుంటూ ఉన్నాడు, నెట్ టైప్ చేస్తాడు, అసలు ఏమి ఉండదు అన్నమాట మొబైల్లో. ఇంకా అందుకనేసి డేటా మొత్తం తినేస్తాడు, ఎప్పుడు చూస్తూ ఉంటాడు, కళ్ళు నొప్పి పెడతాయి అంటాడు. అందుకనే అండి నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను. కానీ పర్లేదులేండి, ఈ టీవీ అయితే చాలా బాగుంటుందండి. మేము ఎందుకంటే ఆల్రెడీ మేము సామ్సంగ్ అయితే వాడుతూ ఉన్నాము, ఇంట్లో చిన్న టీవీ ఉంది, అదైతే వాడుతున్నాము. ఇంతవరకు మేము తీసుకొని 8-9 సంవత్సరాలు అయితే ఉంది, కానీ అదైతే అసలు మాకు రిపేర్ అయితే రాలేదన్నమాట. అసలు మా పిల్లలు రఫ్ అండ్ రఫ్ వాడారు, కానీ రిపేర్ అయితే రాలేదు. కానీ ఏమంటే నాకు ఇంకా వద్దులేనేసి ఇంకా ఈ టీవీ అయితే చూస్తారు. కొంచెం కిడ్స్ బొమ్మలు వస్తాయి కదా బాగా, దానిలోకి అట్రాక్ట్ అయిపోతారనమాట పిల్లలు. అందుకనేసి ఇంకా నేను తీసుకోవడం అయితే జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది. ఓకేనా? దీని ప్రైస్ అయితే నేను చెప్తాను. ఇదైతే మొత్తం ఇంటికి వచ్చేసరికి 30,000 పడిపోయిందనమాట, 30,000 పడింది. ఇంకా అది ఎలా అంటే, నేనైతే చిన్న టీవీ తీసుకున్నామనే వెళ్ళాను షాప్కి అయితే. ఇంకా మా ఆయనైతే ఇంకా చిన్న టీవీ ఎందుకో తీసుకుంటే ఇంకా ఒకటి చూస్తూ ఉన్నాడు అనమాట, పెద్ద పెద్దగా ఉండేట్టు చూస్తూ ఉన్నాడు. ఇంకా నాకైతే ఇది నచ్చింది అనేసి ఇంకా దీని మీదనే పడ్డాడు, వద్దు బా ఇంత ఇది పేమెంట్ ఎక్కువగా ఉంది అన్నా కూడా వినట్లేదు అనమాట. నాకు బాగా నచ్చింది, దీనికన్నా ఇంకా పెద్దది అడిగాడు. వామ్మో, ఇలా టీవీ షాప్ అయి మొత్తం కొనేసేలాగున్నాడు అనేసి ఇంకా నాకు భయం వేసింది. ఇంకా అంటే ఒకటి తర్వాత ఒకటి చూస్తూ ఉన్నాను అనమాట, అంటే క్లారిటీ బాగా వస్తున్నాయి అనమాట. ఇంకా దాన్ని చూస్తే అది పెద్ద కనపడుతున్నా అది పెద్ద కనపడుతున్నా అట్లా అట్రాక్ట్ అయిపోతున్నాడు. అందుకనేసి నేను ఏం చేశానంటే, వద్దులేవా మనకి ఇదే చాలు, ఇంకా చిన్నదంటే వద్దన్నావు, దాన్ని మించి నేను ఇది తీసుకున్నాము సరిపోతుందన్నాను. ఇంకా సోనీలు అయితే చాలా అయితే చాలా ప్రైస్ ఉందండి, 50,000-55,000 ఉందన్నమాట స్టార్టింగే. ఇదే ఇంచి 30,000 ప్రైస్ ఉందండి. ఇది చాలా టీవీ కూడా చాలా ప్రైస్లో ఉన్నాయి. ఇదైతే బాగుందండి, చాలా బాగుంది టీవీ. ఇది 44 అనుకుంటా, 44 ఇది టీవీ ఇంచెస్ అన్నమాట, 44 ఇంచెస్. బాగుందండి టీవీ, చాలా సూపర్గా ఉంది టీవీ. ఇంకా టీవీ చూస్తేనేమో మనము సేమ్ సినిమా థియేటర్లో చూసినట్లే ఉందండి, చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇంకా మా ఆయన కూడా చాలా బాగా నచ్చింది అనేసి తీసుకున్నాడు. ఇంకా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది దీంతో, అదేంటంటే ఈఎంఐలో కూడా మనము తీసుకోవచ్చు టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు, కానీ పేమెంట్ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఫస్ట్ అలా కూడా అడిగాను నేను, ఇంకా 17,000 కట్టాలంట. ఫస్ట్ స్టార్టింగ్లో 17,000 కడితే మళ్ళీ నెక్స్ట్ మనకి మంత్లీ 3,500 కట్టాలి అంట, అంటే 3,500 కట్టాలంట నెల నెల. భారీ బడ్జెట్ పడుతుందండి, నెల నెల మంత్లీ కట్టాలి అంటే చాలా కష్టం అయిపోతుంది.
అందుకనేసి నేను కూడా వద్దన్నాను. ఇంకా లేదంటే మేము ఈఎంఐలోనే తీసుకోవాలి అనుకున్నాము, కానీ వద్దు. ఇంకా మనం ఇంత పే చేస్తా కూడా అది పేమెంట్ కూడా ఎక్కువగా పడుతుంది. మనము ఇది మామూలుగా అయితే 30,000 పడితే అది 38,000 అట్లా పడుతుందండి. అందుకే ఈఎంఐలో వద్దనేసి మేము ఇంకా డబ్బులు ఇచ్చేసి తీసుకున్నాము. టీవీ అయితే వాళ్ళైతే చాలా ఫోర్స్ అయితే అనమాట, తీసుకోండి చాలా బాగుంటుందని. కానీ నేనైతే పేమెంట్ ఎక్కువ పడతాయనేసి ఇంకా వద్దనేసి ఇంకా మేమైతే క్యాష్ పెట్టి తీసుకున్నాము. చాలా బాగుందండి, పర్లేదు. సామ్సంగ్ మంచి కంపెనీ అండ్ చాలా ప్రైజ్లో ఉన్నాయి టీవీలు అయితే. ఇంకా ఎక్కువ ఇవే సేల్ అవుతున్నాయంట, అందుకనేసి చాలా ప్రైజ్లో ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ అంతగా లేవేమో, కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ఇవే తీసుకుంటూ ఉన్నారు. పర్లేదు, బాగానే ఉన్నాయి. మనం థియేటర్కి పోవాల్సిన అవసరం లేదు. చూడండి, క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. నేను ఒక ఛానల్ తర్వాత ఒక ఛానల్ అయితే పెట్టి చూశాను, ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట. బాగా నచ్చేసింది మా బాబుకి. ఇంకా కిడ్స్ ఎక్కువ చూస్తాడు బొమ్మలు, అందుకే ఎక్కువగా చూస్తాడు. వానికి బాగా ఇష్టము, అందుకనేసి ఎప్పటి నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాము. కానీ ఆ సమయం అయితే రాలేదు. ఇంకా ఇప్పుడైతే వాడు అప్పుడు చిన్నపిల్లడు కదా, కొంచెం అంటే దీని మీద వాటర్ అందుకు పడకూడదంట. ఎప్పుడన్నా క్లీన్ చేసినప్పుడు అందుకు ఓన్లీ ఒట్టి గుడ్డ వేసి తుడుచుకోవాలంట. ఇంకా అంటే మనము తడి గుడ్డ అట్లా వేసి తుడవద్దండి. ఇది చాలా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పైన అయితే ఫిట్టింగ్ చేస్తామని అన్నారు, కానీ నా వాళ్ళు అన్నారు మేము పైన చేయమని, పిల్లలకు తగలకుండా కొంచెం చేయి ఎత్తినా కూడా అందకోకుండా పెట్టాలని అన్నాను నేను. కానీ వద్దమ్మా, అట్లా పైన పెట్టుకుంటే ఇంకా మీరు చూడలేరు, మెడలు అయితే బాగా నస్తాయి. ఇంకా తల ఎత్తి చూడాలి కదా, ఎంతసేపు అని చూస్తారు, చూడలేరు, మళ్ళీ మేము రావాలి కదా అన్నాడు. సర్లే ఓకేలే అన్న, మీరు కిందనే బిగించింది అనేసి కొంచెం ఆ స్టెప్స్లో అట్లా కొంచెం ఒకటి బండలాగా అట్లా ఉంటే అది తీసేసి ఇంకా అక్కడే మేము ఫిట్టింగ్ చేసేసుకున్నాము. అక్కడ సోకేజ్ గుడ్లోనే ఫిట్టింగ్ చేసేసుకున్నాం అన్నమాట. ఇంకా ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో, చాలా అసలు కొంచెం కాదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అంత డబ్బు పెట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది, ఒక్క చినుకు పడినా కూడా ఇంకా పోతుంది అంట టీవీ. కొంచెం జాగ్రత్తగా ఉండండి, చిన్నపిల్లలు ఉంటే మనము తడి క్లాత్ అట్లా వేసుకుని తీసుకోకుండా కొంచెం బాగా పొడి పొడిగా ఉన్న గుడ్డతోనే తుడుచుకోండి, తేమ అందుకు లేకోకుండా తుడుచుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.